నెక్స్ట్ అండి ఏపీలో టీడీపీ ఫోన్లు ట్యాపింగ్ తెలంగాణ పోలీసులతో టచ్లోకి ప్రభాకర్ కేసు నేను చిన్ని ఫోన్ ట్యాప్ చేశారు నా ఫోన్ అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన్నారు ఆ బయట కూడా తీసుకోండి అట్లాగే లోకేష్ కూడా నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పని కూడా మాట్లాడారు అతను చెప్తూ చెప్తూ తెలంగాణ ఎలా అయితే ఫోన్ ట్యాప్ చేశారో అలాగే మా ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు అంటే దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా అది జరిగింది అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ది సెలబ్రిటీస్ అంటే ఎవరు లేరు లేని తక్కువ అంత హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఫోన్లో కూడా ట్యాప్ అయ్యి ఉండాలి మీడియాది ఇక్కడ కూడా మీడియాది కూడా ట్యాప్ చేశారట ఓకే అక్కడ కూడా మీడియా ట్యాప్ చేస్తుంటారు రెండు అనుసంధానంగా కూడా జరిగి ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా కలిసి ఫోన్ ట్యాప్ చేయండి అని కూడా జరిగి ఉండేటువంటి అవకాశము లేకపోలేదు అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి మరి ఈ విషయంలో మరి ఏం జరుగుతుందనే దానికి కొంత ఆందోళనకరమైనటువంటి అంశమే రాజకీయంగా మనం చూసినప్పుడు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి అంశం ప్రజలను పరిపాలించమని లేదా ప్రజలకు మంచి చేయమని ప్రజాస్వామ్యాన్ని కాపాడమని అధికారం ఇస్తే ఎవరికైనా కానీ వాళ్ళు వ్యక్తి యొక్క స్వేచ్ఛని హరించే విధంగా ఫోన్లు ట్యాప్ చేశారనంటే నిజంగా ఇది తీవ్రమైనటువంటి ద్రోహం రాజద్రోహం ఆ రాజద్రోహం చేసినటువంటి వాళ్ళు ఎంతటి వ్యక్తులైనా సరే ఎంతటి వ్యక్తుల ప్రమేయం ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఒకసారి నిన్న చంద్రబాబు నాయుడు గారి సమావేశం జరిగింది ఎలక్షన్ కమిషన్ దగ్గర మేము పర్మిషన్ తీసుకుని పెట్టిన సభ అది వాళ్ళు వచ్చారు విజువల్స్ కూడా తీసుకుని వెళ్ళారు కానీ అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వస్తారు అతనికి ఏం పని అండి పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఏం పని అందుకే సిఐఎస్ఎల్ చీఫ్ కూడా పోతాడు పోవాలి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బర్త్ తరఫ్ చేయాలి దీనిపైన గట్టిగా తీసుకుంటాం సీరియస్ గా తీసుకుంటాం మేము ఈ ఇష్యూని వదిలిపెట్టదలుచుకున్నాం నేను అసలు నార్మల్ ఫోన్ ఎవరికైనా కొడితే బీప్లే వస్తున్నాయి దానికి ఒక డౌట్ ఉంది ట్యాపింగ్ వీళ్ళు చేస్తున్నారు తెలంగాణలో కూడా జరిగింది అనేది ఈరోజు బయటకు వచ్చింది కదా అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ ట్యాప్ చేసినా మేము చేసే తప్పులేం లేవు కదా ఏముంటుంది దానికన్నా మేము ఏ అభ్యర్థిని పెట్టబోతున్నాం ఏ ఉంటే తప్ప ఎందుకు భయపడాలో మేము కానీ వాస్తవాలు ప్రజల ముందర మేము పెడతాం హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి హ్యూమిలేట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు అజిత్ గారు చెప్పండి మొత్తానికి ఇక్కడ ఫోన్లు ట్యాపింగ్ అక్కడ ఫోన్లు ట్యాపింగ్ అందరు ఫోన్లు ట్యాపింగ్ గారు అంటే మొత్తం మీద ఇక్కడ ఫోన్ల ట్యాపింగ్ కి సంబంధించి అయితే విచారణ కూడా ఒక కొలిక్ వచ్చింది దాదాపు అంటే ఇప్పటివరకు కూడా ఇద్దరు అడిషనల్ ఎస్పీలు అటు భుజంగరావు తిరుపతన్న అదేవిధంగా ఇటు ప్రణీత్ రావు అప్రూవర్గా మారిపోయారా అని చెప్పలేం కానీ ఆయన వరుసగా ఏం జరిగింది అనేది నా పై అధికారులు చెప్పారు నేను చేశాను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి తర్వాత ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయడమే తర్వాయి అన్న ఒక సిచ్యుయేషన్ వచ్చిన నేపథ్యంలో ఆయన అమెరికా నుంచి ఫోన్ చేశారంట వంశీ గారు ఒక మాజీ ఐపీఎస్ అధికారికి చేసి నేను జూన్లో వచ్చేస్తాను నాకు ఆరోగ్యం బాగలేక నేను వెళ్ళాను అని అని చెప్పి చెప్పారంట అటు ప్రభాకర్ రావు అదేవిధంగా ఇప్పుడు రాధాకిషన్ అంటే మాజీ ఎస్ఐబికి సంబంధించి అదేవిధంగా ఇంకో ఛానల్కి సంబంధించిన ఎండి ఈ ముగ్గురు ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈ ముగ్గురి తర్వాత ఒక కీలకమైన బీఆర్ఎస్ నేతని అరెస్ట్ చేస్తున్నారు వంశీ గారు అంటే మొత్తం ఇదంతా కూడా ఈ ఈ వారం రోజుల్లోనే జరిగే అవకాశం ఉంది ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు కాబట్టి ఇద్దరికి ఈ లుక్ లుక్అవుట్ నోటీసులు అయిపోయినాక ఒక కీలకమైన బీఆర్ఎస్ నేతని అరెస్ట్ చేస్తారు వంశీ గారు అందరికీ తెలుసు ఇప్పటికే అది భూపాల పల్లి దాకా వెళ్ళింది ఇంకొంచెం అవతలకు వెళ్ళే అవకాశం గారు అంటే అంటే ఏ స్థాయిలో వ్యక్తి ప్రభుత్వంలో ప్రభుత్వంలో గత ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లేసులో ఉన్న వ్యక్త ఏ స్థాయి వ్యక్తి మొదటి నుంచి కూడా ఆ వ్యక్తికి సంబంధించి ఒక ప్రత్యేకం వంశీ గారు ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ వ్యక్తి స్థాయి ఆ వ్యక్తిదే ఆయనది ఒక ప్రత్యేకమైన స్థాయి అయితే ముఖ్యంగా ఎస్ వంశీ గారు అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఆ వ్యక్తికి సంబంధించి ఆ తర్వాత అందులో ఇప్పుడు వచ్చిన అంశాలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రణీత్ రావు చెప్పింది హార్డ్ డిస్కులు తీసుకెళ్ళి మూసి ఆ నాగోల దగ్గర మూసి వంతెన కింద వేయడము ఎవరై ఎవరెవరై ట్యాప్ చేసామని అనేది చెప్పడము ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వీటిల్లో ముఖ్యంగా తెలంగాణలో జరిగిన ప్రతి ఎలక్షన్సు అదేవిధంగా ప్రతిపక్ష నేతల కదలికలు ఇవన్నీ ఒకవైపు అయితే ముఖ్యంగా సిటీలో ఉన్న బిల్డర్స్ కానీ బిజినెస్ మ్యాన్లు కానీ వాటితో పాటు సిటీ చుట్టూ అంట వంశీ గారు ఎలక్షన్ కోడ్ ఇక్కడ అమల్లో ఉన్న సమయంలో కూడా సిటీ చుట్టూ సిటీలోకి వస్తున్న మనీకి సంబంధించి సిటీ చుట్టూ ఉన్న వ్యాపారవేత్తలకు సంబంధించి హవాలా ద్వారా వచ్చిన మనీకి సంబంధించి వీటికి సంబంధించి ప్రధానంగా నిఘా పెట్టి ఆ డబ్బులంతా కూడా పక్కదారి పట్టినట్లుగా ప్రణీత్ రావు చెప్పారంట వంశీ గారు అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ మొత్తానికి ఆ దిశగా కూడా జరుగుతుంది అంటే ఇది కేవలం రాజకీయాలకు సంబంధించింది కాదు రాజకీయాలకు మించిన వ్యాపారము వ్యాపారానికి మించిన హవాలా హవాలాకి మించి ఇంకేదో కనిపిస్తోంది గారు ఇది అంటే ఇంకా దూరం వెళ్ళేట్టుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్కళ్ళ ఫోన్లకి బీఫ్ అని అని చెప్పి ఇప్పుడే మన లోకేష్ గారు చెప్పినట్లే ఇంతకు ముందే దాదాపు అంటే గతంలో బోండా ఉమా కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ అంటే ఇటు తెలంగాణ నుంచే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినయ్య అని అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దీని వెనక కూడా ఈ రోజు అంటే మొత్తం మీద ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి ఇక్కడికి వస్తే గానీ మొత్తం వాస్తవాలు బయటపడ వంశీ గారు ఎందుకంటే నెక్స్ట్ లైన్ లో ఉంది వారే కాబట్టి ప్రభాకర్ రావు గారు ఇక్కడికి రావాలంటే ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్య తోటి అక్కడ చికిత్స చేయించుకుంటున్నారు ఆయన జూన్ గానీ జులైలో గానీ వస్తారంటే అంతే అండి అంతే ఓకే అండి